సినీ ఆర్టిస్ట్ ఒక హీరో సాయిధరమ్ తేజ్, ఆయన ట్వీట్ చేసి ఆయన ట్యాగ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, భట్టి అంటే డెప్యూటీ సీఎంకి కావచ్చు, అటు ఏపీ సీఎం అండ్ డెప్యూటీ సీఎంలకి కావచ్చు. అంటే ఆయన ఇనిషియేటివ్ తీసుకోవడం వల్లే ఇది ప్రస్తుతం తెర మీదకి వచ్చింది, ఇంతమంది ఫోకస్ పెడుతున్నారు. అండ్ ఏదేమైనప్పటికీ కూడా ఇటు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, అందరూ కూడా చర్యలకు ఆదేశించారు. తప్పకుండా, ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి, ఆ సెలబ్రిటీలో కూడా నిజంగా దేవుడు. నిజంగా ఇట్లాంటివి వాస్తవము, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైనా ట్వీట్ చేసినా కూడా ఎవరు ఆకతాయాలు చాలా మంది చేసుకుంటారు కదా. ఇది చేసిండు అంటే ఒక అంటే అతను ఒక కామెంట్ పెట్టినారంటే డెఫినెట్ గా దానికి అంత మంచి స్పందన వచ్చిందంటే ఇలా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓవర్ అడిగే వాళ్ళు లేకపోతే, ఇదే లేకపోతే ఎవరు మీద ఇలాంటి చర్యలు పాల్పడడం దుర్మార్గం అది. ఎందుకంటే ఇప్పటికే సభ్య సమాజం సలదించుకునేలాగా వాయువర్త లేకుండా ఇష్టానుసరణ జరిగిపోతున్న తరగతిలో ఇంకా దీని మీద ఉక్కల మీద ఉక్కు పోసినట్టుగా ఇది ఎక్కడైనా తెలుస్తుంది తప్పకుండా. అక్కడ ఏపీలో కానీ ఎవరు కానీ ఇట్లాంటివి ఎవరైనా ఖండిస్తారు, అవి కరెక్ట్ కానీ ఎవరు చెప్పారు. నిజంగా కూడా ఇట్లాంటి సోషల్ సామాజికంగా న్యాయము, ఒకవేళ సామాజిక సుహో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా ఇట్లాంటి పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది జరిగినా కూడా మనకెందుకులే, ఏం జరిగినా మనకెందుకులే అనకుండా నిజంగా తన కాన్సెప్ట్ చెప్పవచ్చు. ఇలా ఆయన దృష్టికి అంటే కొంచెం మంది ట్విట్టర్ లో ఉంటుంది, ట్విట్టర్ లో వచ్చినప్పుడు కొన్నిసార్లు నరేంద్ర మోడీ గారు కూడా కొన్ని సందర్భాలలో కొన్నింటికి స్పందించడం జరుగుతుంది. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ట్వీట్ చేసినప్పుడు, సామాన్యమైన వాళ్ళు ట్వీట్ చేసినప్పుడు కూడా స్పందించింది కాబట్టి సంతోషం అనిపించింది. తప్పకుండా ఈరోజు ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్టాప్ చెప్పబోతుంది. మేము కూడా చాలా సందర్భాలలో చెప్పినాము, గతంలో కూడా చెప్పినాము, లైవ్ డిస్కషన్లు మాట్లాడినా ఇంకా వేరే ఏదైనా మాట్లాడినా కామెంట్స్ పెట్టినప్పుడు వాడు ఎవడో వాడు ఎక్కడో కూడా మనకు తెలియదు. ఆ కామెంట్లను ఒక ఇంట్లో వాళ్ళు చదివినారంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది. అసలు ఇలాంటి కామెంట్స్ పై సంధ్యారెడ్డి గారు, ఇలాంటి కామెంట్స్ పై ఎవరు కంట్రోల్ ఉండాలి? తప్పకుండా కంట్రోల్ కాదండి, వాళ్ళు ఎవడు మంచోడు ఎక్కి పెట్టడమ్మా, తాడు మొగ్గులు లేని ఎవడో ఒకటి స్మార్ట్ ఫోన్ ఉంటారు ఏదో చూసేసి మీరు చూస్తున్నారు. నేను ఎందుకంటే టీవీలో మాట్లాడేంత లాంగ్వేజ్ కాదు కానీ అసలు ఎంత ఎంత బూతులు అంటే అసలు వినడానికి అసహ్యంగా ఉన్న కూతులు ఉంటాయా. మా మెసేజ్ లో చూసినట్టయితే కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అమ్మాయిని కూడా ఈ వారు రేపటి ఎట్లా తయారైపోయిందంటే ఎవరైనా సరే మనం ఒక సమాజంలో బతుకున్నప్పుడు కొన్ని విలువలు అనేది ఒక నైతిక విలువలతో బతకాలి తప్ప ఈ రకంగా నువ్వు చేయడం అనేది దుర్మార్గము. కామెంట్స్ చదవడానికి ఒక్కొక్కసారి మనకి కొంచెం బాధ వేస్తుంది. ఇలాంటి లాంగ్వేజ్ చదవడానికి కూడా రాదు మనకి. అంటే ఇప్పుడు సంధ్యారెడ్డి గారు ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ పరంగా వెనకంజలు ఉండి ఉండొచ్చు. ఇలాంటివన్నీ మనం చూస్తుంటే ఓకేలే అనుకోవచ్చు. ఎవరు ఏదైనప్పటికీ కూడా అసభ్యమైన కామెంట్స్ చేస్తే అది తప్పు తప్పే. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరైతే ఈ ప్రణీత్ హనుమంతు ఈ వీడియోలో మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇతని యొక్క పేరెంట్స్ ఒక ఐఏఎస్ అధికారి ఫాదర్, మదర్ వచ్చి డాక్టర్, మరి హైలీ ఎడ్యుకేటెడ్ అయినటువంటి వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఈ హనుమంతు ఇలా బిహేవ్ చేయడం, అంటే ఇలా మాట్లాడడం ఎలా చూడాలి? ఏ బ్యాక్గ్రౌండ్ అయినా వాడు ఒక వేస్టేలో, వాడు ఐఏఎస్ అయితే ఏమైతుంది, ఇంట్లో కొడుకునే సక్క తీసుకోనివాడు ఏ ఆఫీసర్ కొడుకు అయితే ఏంటమ్మా, ఆయనకి ఏమన్నా అదుందా? ఇట్లాంటివి లేడీస్ ఎవరు కూడా, లేడీస్ కాదమ్మా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఇట్లాంటివి ఎవరు ఎక్కడైనా చెయ్యరు. అంటే ఫ్యామిలీని తప్పు పడుతూ ఉంటారు కదా సంధ్యారెడ్డి గారు, ఫ్యామిలీని తప్పు పడుతూ ఉంటారు. ఎలాంటి ఫ్యామిలీ నుంచి వస్తే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అంటారు. మరి ఇక్కడ చూస్తే హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా చూడాలి? నేను ఒకటి అందుకే కదమ్మా ఈ రోజు స్పందించడం అనేది. ఇప్పుడు మామూలుగా ఎవరో ఒకరు రోడ్సైడ్లో లేకపోతే వాడు ఇల్లిటరేట్ అయ్యిండో లేకపోతే ఇళ్ళని పని చేసుకుంటాడో లేకపోతే అడవి పుట్టి పని చేసుకుంటాడో వాడు ఏదో బర్రెలు కాసుకుంటాడో ఎడ్ల కాసుకుంటాడో పెట్టినాడంటే దానికి అది వాడు చదువుకోలేదు, వాడు సంస్కారం ఏమి కూడా అంటాడు. కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఈ రకంగా చేసినారంటే దాని వెనుక ఏముందనేది కూడా విచారణ కంపల్సరీ జరిపించాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఆయన ఒక్కరే కలిసి ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు ఎందుకంటే ఆ ట్వీట్ వచ్చింది కాబట్టి ఈరోజు అది మాట్లాడిన తప్ప ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కడిలాగా తనని బయటకు వస్తే మరి ఏం ఆశించి చేసిండు? లేకపోతే కొంతమంది అమ్మాయి యూట్యూబ్ లలో లైక్ల కోసం యూత్ కోసము డబ్బు సంపాదించడం ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో వాడు ఏ చరిత్రమని ఉన్నారు? మీరు ఒక్కటి చూసినా ఏదైనా ఒక మంచి మాట ఎక్కడ కానీ యూస్ ఉంటావు, ఒక చెడ్డ మాట మాట్లాడేదానికి సమాజం కూడా ఎక్కడికి వస్తుంది? ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక చెడ్డగా ఉండి ఒక చెడ్డ డ్రెస్ తీసుకొని రీల్స్ చేస్తుంటే యూస్ మీద యూస్ వస్తుంది. అంటే ఒక మంచికి లేకుండా ఒక చెడు కూడా దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి. మీరు తప్పకుండా మహిళలందరూ కూడా ఇట్లాంటి దాని మీద ఫోకస్
ఇన్స్టాగ్రామ్ లోనే కానీ ఇన్స్టాగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది కానీ అది ఓపెన్ చేసినామా అంటే, ఓపెన్ చేసి మనం చూసినామా అంటే కనీసము అది చూడలేని పరిస్థితి ఈ రోజు ఆసనమైంది. ఇది ఒక్కటి కాదమ్మా, ఎక్కడ ఫేస్బుక్ చూడండి, ఎక్కడ చూడండి, కొన్ని లైవ్ లో ఫేస్బుక్ లో కొంతమంది బాయ్ ఇలాంటి ఇలాంటి దుర్మార్గమైన లైవ్ కూడా పెట్టి ఈ రకంగా ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి ఫేక్ ఐడి లేకుండా నిజంగా సిమ్ కార్డ్ ఎవరు పేరు మీద ఉంది, ఈ ఐడి ఎవరు క్రియేట్ చేసిండ్రు, ఇవన్నీ మీద నిజంగా కూడా ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది. తప్పకుండా ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉండదు కాబట్టి పార్టీల పక్కన పెట్టిన ఎవరైనా ఒక బాధ్యతగా అది స్వీకరించాల్సింది. అంటే సంధ్యారెడ్డి గారు ఇతను ఎవరైతే ఈ ప్రణీత్ హనుమంతు ఉన్నాడో అతను మా పేరెంట్స్ దీనిలోకి లాగద్దు అని చెప్పి ఒక అపాలజీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక రిలేషన్ ని ఆయన కామెంట్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఇతని వల్ల ఈ కామెంట్స్ వల్ల వాళ్ళ పేరెంట్స్ పబ్లిక్ లోకి రావద్దు అధోరణి కనిపిస్తుంది అందులో. ఒకటమ్మా ఎందుకు రావద్దు, ఇప్పుడు ఆయన వీడియో రిలీజ్ చేసిన వాడేమో రోడ్ల మీదకి రావచ్చు, వాడిని లాగి తనంత కానీ వాడికి తెలియదు. పేరెంట్స్ ఎందుకు రావద్దు, పేరెంట్స్ గుర్తు నేను చాలా సందర్భాలలో చెప్పినానమ్మా, ఇంట్లో తల్లిదండ్రులే ఫస్ట్ గురువులు, సెకండ్ స్కూలు. కాబట్టి తల్లిదండ్రులు వాడు బయటకు వెళ్ళి పిలిచినా కూడా ఇంట్లో తక్కదిద్దుకోండి, నీ కొడుకే చక్కగా వెళ్ళి ఇవన్నీ చేస్తుంటే ఇవాళ ఇవ్వాలని క్రియేట్ చేసింది కాదమ్మా. కొడుకు ఏం చేస్తున్నాడు, ఇలా ఆడపిల్లల మీద ఫోకస్ పెట్టినాడు తప్ప మగపిల్లలు పుట్టిన మాకేమిలే, మగపిల్లలు ఏమైపోతే మగపిల్లలే ఒక నీరసంగా ఎందుకు మారుతున్నారు, తల్లిదండ్రి కారణం అనిపిస్తుంది. నీ కొడుకు ఏం చేస్తున్నాడు, డోర్లు పెట్టుకుని చదువుకుంటున్నాడా, ఏం చేస్తున్నాడు కంప్యూటర్ ఉంటానే తెలియదు. అసలు సంధ్యారెడ్డి గారు ఇలాంటి ఇష్యూస్ కి సంబంధించి